ఇక తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వరి ఉమా కుంకుటేశ్వర మహాస్వామి పాతగయ క్షేత్రంలో వెలసిన అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీ పురహూతిక అమ్మవారి దసరా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ వేద పండితులు మంత్రోచ్చారణలతో ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. దుర్గాదేవి అలంకారంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని అలంకరించారు. ఇక కోవిడ్-19 నిబంధనల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ నిర్వాహకులు. ఇక ఆలయానికి వచ్చే భక్తులు విధంగా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని కూడా సూచించారు ఆలయ అధికారులు. ఈరోజు 7వ రోజు సందర్భంగా అష్టమి తిథి కలవడం వల్ల రాజరాజేశ్వరి అమ్మవారికి దుర్గాదేవిగా అలంకరణ జరిగింది. ఈ అమ్మవారు లోక సంరక్షణార్థము అలాగే లోకంలో ఉన్న సకల వ్యాధి నివృత్తి కొరకు పంచభూతాల యొక్క ఆధీనంగా ఉండడానికి ఈ అమ్మవారు దుర్గాదేవిగా భక్తులు కటాక్షి ఉండడానికి మా పాదగయ క్షేత్రంలో రాజరాజేశ్వరి అమ్మవారికి దుర్గాదేవిగా అలంకరణ జరిగింది. అమ్మవారిని ఎటువంటి వారిని దర్శనం చేసుకున్నా వారికి నవదేహ రీత్యా దోషాలు పోయి అత్యంత ఆనుకూలం కలిగి అన్ని విధాల సకల శుభాలు కలుగుతాయని మన శాస్త్ర పురాణంలో రాసింది. అలాగే ఈ రాజరాజేశ్వరి అమ్మవారిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో ఈ దుర్గా రూపంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకున్న వారికి సకల బాధలు నివృత్తి కలిగి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి మన శాస్త్ర పురాణంలో ప్రతీతిగాంచింది.